Donde matamos. Y Rodu, Mobile Pay, Family Members Key, Swagatam, Swagatam. Manaki Rodu, Mobile Pay, Business Process Plan Presentation. మనకందరికీ కూడా అర్థమయ్యే భాషలో అచ్చ తెలుగులో చాలా అద్భుతంగా మనందరికీ కూడా తెలియజేయుటకు మన వందే మాత్రం సార్ అయినటువంటి నర్సింగ్ రావు గారు అలాగే పొజిషన్లో ఉంటూ కంపెనీలో కోర్ కమిటీ మెంబర్ గా ఉంటూ అద్భుతమైనటువంటి మొబైల్ పేలోనే నెంబర్ వన్ టీమ్ గా ముందంజలో ఉన్నటువంటి ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి మన వందే మాత్రం సార్ని అందరి మనం స్వాగతిస్తాం. వెల్కమ్ సార్, వందే మాత్రం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ జోగరాజ్ అన్నయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మై డియర్ ఫ్రెండ్స్, మొబైల్ పే వ్యాపార విశేషాన్ని గురించి తెలుసుకోవడానికి విచ్చేసిన అతిథులకు సభ్యులకు అందరికీ స్వాగతం. మొబైల్ పే ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక స్వదేశీ అర్నింగ్ యాప్ ని అద్భుతంగా ప్రారంభించినటువంటి భవిష్యత్ ద్రష్ట మరియు అద్భుతమైన మేధో సంపత్తి కలిగిన వ్యక్తి శ్రీకృష్ణ చౌదరి గారు. ఈయన మన మొబైల్ పే కంపెనీకి ఫౌండర్, సిఇఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్. ఈసారి ఆధునికమైన పరిజ్ఞానాన్ని మేళవించి ఓ అద్భుతమైన యాప్ ని తయారు చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ కొత్త విశేషమైన నవశకానికి నాంది పలికింది. మరి అఫిలియేట్ రంగాన్ని, ఈ కామర్స్ రంగాన్ని అద్భుతంగా మేళవించి మనకు అందించినటువంటి ఓ అద్భుతమైన వ్యాపారం మొబైల్ పే వ్యాపారం. మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో ప్రధానంగా రెండు రకాల లాభాలు ఉంటాయి. అందులో మొదటిది ఈ కామర్స్ ద్వారా వచ్చే అఫిలియేట్ కమిషన్. మీరు ప్లేస్టోర్ కి వెళ్లి ఇక్కడ కనిపిస్తున్న విధంగా మొబైల్ పే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు సభ్యులైన తర్వాత ఈ యాప్ లో రకరకాల ఈ కామర్స్ సంస్థలకు చెందిన మీకు తెలిసిన వెబ్సైట్స్ అన్ని మన మొబైల్ పే యాప్ లో ఇంటిగ్రేట్ చేయబడి ఉంటాయండి. పేరుగాంచిన దాదాపు 70కి పైగా అప్లికేషన్స్ ఇందులో ఉంటాయి. ఈ కంపెనీ యొక్క ఒప్పందం మన మొబైల్ పేతో కుదిరినందువలన మీరు ఈ కంపెనీల నుంచి ఏదైనా వస్తువులు తెప్పించుకుంటే ముందుగా కుదిరిన ఒప్పందం మేరకు మన మొబైల్ పే కంపెనీకి ఆదాయం వస్తుందండి. ఉదాహరణకి మీరు ఇక్కడ కనిపిస్తున్న మింత్రా, ఆదిదాస్, రీబాక్ ఇలాంటి ఈ కామర్స్ సంస్థల వెబ్సైట్ ని మన మొబైల్ పే యాప్ ద్వారా మీరు ఓపెన్ చేసి అందులో అదే సైట్ ని మీరు ఓపెన్ చేసి మీకు కావలసిన వస్తువు తెప్పించుకుంటే, ఉదాహరణకి ఓ 2500 రూపాయల వస్తువు తెప్పించుకుంటే యావరేజ్ న 2% నుంచి 12% వరకు కంపెనీకి లాభం వస్తుందండి. సరాసరిన 4% అనుకున్న ఓ 100 రూపాయలు మొబైల్ పే కంపెనీకి ఈ కామర్స్ సంస్థల నుంచి లాభం వస్తుంది. అలా వచ్చిన 100 రూపాయల్లోంచి జిఎస్టి చెల్లించిన తర్వాత 23% మాత్రమే కంపెనీ పెట్టుకుని 77% లాభాల్ని కంపెనీ వారు మీకు మీ టీం సభ్యులకు అందజేస్తారు. ఇది చాలా గొప్ప విశేషం. ఇందులో ఉండేటువంటి రెండవ ఆదాయం కార్డ్
బహిరంగ సంస్థ అయినటువంటి రూపే సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఈ రూపే కార్డుని మీకు అందించడం జరుగుతుంది. ఇది ఒక ప్రీపెయిడ్ కార్డ్. ప్రీపెయిడ్ కార్డ్ అంటే మీరు ముందుగా ఈ కార్డులోకి డబ్బుల్ని యాడ్ చేసుకొని డెబిట్ కార్డ్ లాగా ఎక్కడైనా ఖర్చు చేస్తే ఖర్చు చేసిన మీకు ఆదాయం ఇచ్చేటువంటి కార్డు ఈ యొక్క మొబైల్ పే కార్డ్ అండి. ఆదాయాన్ని ఇచ్చే ఈ కార్డు కేవలం 600 రూపాయలకి 5 సంవత్సరాలు పనిచేసే విధంగా మీకు లభిస్తుంది. ఇక మనము ప్రతి నెల మన ఇంటి ఖర్చులు ఈ కార్డు వాడుతుంటే మనకు లాభంగా ఉంటుందండి. మన ఇంటి కరెంటు బిల్లు ఈ కార్డు ద్వారా కట్టుకోవచ్చు. ఏదైనా షాప్ కు వెళ్ళినప్పుడు అక్కడ స్వైపింగ్ చేసి ఈ కార్డు ద్వారా డబ్బులు పే చేయొచ్చు. ఇలా రకరకాలుగా మీరు కార్డును వినియోగించి ఈ కార్డు ద్వారా ఖర్చు చేసినప్పుడల్లా మీకు ఆదాయం వస్తుంది. అది ఎలా అంటే మీరు ఏ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఎక్కడైనా ప్రయోగించి యూజ్ చేసినప్పుడు ఆ వ్యాపారస్తులకు వచ్చే లాభంలోంచి సర్వీస్ ప్రొవైడర్ గా ఉండేటువంటి సంస్థలు కొంత లాభాన్ని తీసుకుంటాయి. ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ రూపే. సో ఉదాహరణకి మీరు 10,000 రూపాయలు ఖర్చు చేస్తే ఆ వ్యాపారస్తుల దగ్గర నుంచి రూపే సంస్థకి 200 రూపాయలు పోతున్నాయి. అందులోంచి రూపే సంస్థ వారు 100 రూపాయలు పెట్టుకొని 100 రూపాయలని మన మొబైల్ పే సంస్థకి ఇస్తే మొబైల్ పే సంస్థ వారు అందులోంచి 23% మాత్రమే తీసుకొని 77% మీకు మీ టీం సభ్యులకు ఇస్తారు. ఇది అద్భుతం. ఇది ఎలా ఇస్తారు? ఈ 2 రకాల ప్రధానమైన ఆదాయాలు అఫిలియేట్ కమిషన్, కార్డ్ కమిషన్ ఏ విధంగా మీకు టీం సభ్యులకు వస్తుంది అనేది ఒక్కసారి గమనిద్దాం. మీరు మొబైల్ పే యూజర్ గా ఆన్లైన్ లో 2,500కి ఏదైనా వస్తువు తెప్పించుకుంటే అఫిలియేట్ కమిషన్ పేరుతో ఇన్స్టెంట్ గా వెనువెంటనే 14 రూపాయలు మీకు వస్తాయి. మిగిలిన ఆ 77% నుంచి ఈ 14 రూపాయలు 20% మీకు వచ్చిందండి. ఇంకా మిగిలిన డబ్బులు మీకు అంచెలంచెలుగా 19 రకాల ఆదాయాల రూపంలో మరియు మీ టీం సభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు 10,000 రూపాయలు కార్డు ద్వారా ఖర్చు చేస్తే వెంటనే మీకు 14 రూపాయలు వస్తాయి. మిగిలిన డబ్బులు కూడా మీకే విడతల వారీగా వస్తుంది. ఇక టీం ద్వారా మీకు ఎలా ఆదాయం వస్తుంది ఒకసారి గమనిద్దాం. మీరు సభ్యులై ఒకరిని పరిచయం చేస్తే కంపెనీకి, అతని ద్వారా మరొకరు, ఈ విధంగా ఒకరి ద్వారా ఒకరు, 5 సభ్యుల టీము మీకు ఏర్పడితే ఈ 5వ వ్యక్తి 2,500 రూపాయలకి ఆన్లైన్ లో ఏదైనా వస్తువు తెప్పించుకుంటే ఆయనకు వచ్చే లాభం, ఆయన ఫోను మీకు మీ టీం సభ్యులకి ఒక్కొక్కరికి 5 రూపాయల చొప్పున లాభం వస్తుందండి. ఇది చాలా గొప్పగా చెప్పుకోవలసిన విషయం. ఒక వ్యక్తి ఖర్చు చేస్తే అతనికి లాభం వస్తుంది, టీం సభ్యులకు లాభం వస్తుంది, ఇంకా 19 రకాలుగా ఆదాయాలు కూడా వస్తాయి. ఎంత అద్భుతం అండి. ఇందాక మనం అనుకున్నట్టు ఖర్చు చేసిన వ్యక్తికి 14 రూపాయలు వచ్చాయి. ఇక్కడ మీకు మీ టీం సభ్యులు 4 5-10 రూపాయలు వచ్చాయి. ఇవి కాకుండా ఇంకా చాలా రకాల లాభాలు మీకు ఆనక వస్తాయి. అలాగే ఇలా వచ్చేటువంటి ఈ కమిషన్ ని అఫిలియేట్ కమిషన్ అంటారు. ఆన్లైన్ రంగంలో కొనుగోలు చేస్తే వచ్చేది. అదే 5వ వ్యక్తి తన కార్డు ద్వారా 10,000 రూపాయలు తన నెలవారీ కుటుంబ ఖర్చుల కోసంగా ఖర్చు పెడితే ఆయనకు 14 రూపాయలు, మీకు మీ టీం సభ్యులు 4 5-10 రూపాయలు వస్తాయి. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి కార్డ్ కమిషన్. మరి ఒక వ్యక్తి చేరి వారి ద్వారా ఒకరు అనుకుంటూ పోతే ఈ విధంగా లాభం వచ్చే పనైతే మీరు 10 మందిని చేర్పిస్తే ఎలా లాభం వస్తుందో ఒక్కసారి గమనిద్దాం మై డియర్ ఫ్రెండ్స్.
ఉదాహరణకి మీరు ఓ పది మందిని రెఫర్ చేస్తే డైరెక్ట్ గా ఆ పది మంది చొప్పున 100 మంది అవుతారు, 100 మంది 10 మంది చొప్పున 1000 మంది, 1000 మంది 10 మంది చొప్పున 10,000 మంది, 10,000 మంది 10 మంది చొప్పున 100,000 మంది. ఇలా 100,000 పైగా సభ్యులు టీమ్ లో చేరినప్పుడు సుమారు 100,000 మంది ఒక నెలలో యావరేజ్ 2,500 రూపాయలకి ఏవైనా సరుకులు ఆన్లైన్ లో కొంటే మన విధానంలో మీకు ఒక్కొక్కరి నుంచి 5 రూపాయలు లాభం వేసుకున్నా 500,000 ఒక నెలలో మీకు వస్తాయి. ఇదే 100,000 మంది సభ్యులు ఒక్కొక్కరు 10,000 రూపాయలు ఖర్చు పెట్టారనుకుంటే యావరేజ్ మీకు ఒక్కొక్కరి నుంచి 5 రూపాయలు లాభం వేసుకున్నా మీకు ఈ కార్డ్ కమిషన్ రూపంలో మరో 500,000 వస్తాయి. అంటే మీ టీమ్ సైజ్ గనక 100,000 మంది ఉంటే మీకు నెలకు 10,00,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది మన మొబైల్ పే విధానం ద్వారా. మై ఫ్రెండ్, మరి మన కంపెనీ వారు నిజానికి మీకు చాలా అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. సియుజీ అంటారు మన కంపెనీలో టీమ్ ని, సియుజీ అంటారు అంటే క్లోజ్డ్ యూజర్ గ్రూప్. మీరు 20 మందిని మీకు డైరెక్ట్ లెవెల్లో చేర్పించు, ఆ 20 మంది అలాగే డూప్లికేషన్ జరిగి ఒక్కొక్కరు 20 మందిని చేర్పిస్తే మీకు 400 మంది 2వ లెవెల్లో అవుతారు. ఆ 400 మంది 20 మంది చొప్పున పెరిగితే 8,000 మంది 3వ లెవెల్లో అవుతారు. 8,000 మంది 20 మంది చొప్పున పెరిగి 160,000 మంది అవుతారు. 160,000 మంది 20 మంది చొప్పున ఇనుమడిస్తే మీకు 32,00,000 మంది అవుతుంది. మొత్తం కలిపి 33,00,000 పైగా సభ్యులు మీ టీమ్ లో ఉంటే వారంతా మరి 33,00,000 మందిలో కనీసం 30,00,000 మంది మనం ఇందాక అనుకున్నట్టుగా ఆన్లైన్ లో వస్తువు తెచ్చుకొని కార్డ్ ద్వారా ఖర్చు చేస్తే నెలకు 3 కోట్ల రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి మై డియర్ ఫ్రెండ్, ఇక్కడ వారసత్వంగా మీకు లాభం వచ్చే అవకాశం. మీ రిజిస్ట్రేషన్ కష్టపడి నెలకు కొంత ఆదాయం వచ్చేటట్టు అయిన తర్వాత మీరు రిటైర్డ్ అయిన పిమ్మట మీ రిజిస్ట్రేషన్ మీ వారసు ఇవ్వచ్చు. అతను దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇంకా ఆదాయం వచ్చేటట్టు చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ వారి వారం ప్రతి వారు రిటైర్ అయిన తర్వాత ఇలా ఒకరి తర్వాత ఒకరు మీ కుటుంబ సభ్యులు మీ వారసులు తీసుకుంటూ పోతే మీరు దీన్ని తరతరాలకి అద్భుతమైన ఆదాయాలు చూసే ఒక లాభసాట వ్యాపారంగా డిజైన్ చేసి మీ కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంత అద్భుతమైన వ్యాపారంలో ప్రధానమైన 2 ఆదాయాలే అనుకుంటా 19 రకాల అద్భుతమైన ఆదాయాలు కంపెనీ వారు వీటిలో కొన్నింటి గురించి మనం మాట్లాడుతున్నాం. క్లబ్ అంటే ప్రతి నెల కంపెనీకి వచ్చే లాభాలు 11% ఈ సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్ అనే ఒక ఇందులోంచి మీకు ఒక భాగం కావాలంటే 5,000 రూపాయల ట్రాన్సాక్షన్ ఆన్లైన్ లో పరిశీలించడానికి కార్డ్ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా మొత్తం 5,000 రూపాయల ఖర్చు జరిగింది. అలా 8 పాయింట్స్ మీరు సాధిస్తే అన్ని భాగాలు మీ ఫండ్లోంచి మీకు మరుసటి నెల 7వ తేదీ మరో ఆదాయం కంపెనీ తన లాభాల్లో 11% ఇదిగా మరో పండుగ ఏర్పాటు చేసి ఇందులోంచి మీకు భాగం కావాలంటే మీ మొదటి వరుసలో ఉన్నటువంటి ఒకరు కాని ఇద్దరు కాని 20 మంది అందరూ కలిసిగా
కానీ ఓ 50,000 ట్రాన్సాక్షన్ ఇందాక మనం అనుకున్నట్టు చేస్తే మీకు పాయింట్ లభిస్తుంది. అలా మీకు ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని భాగాలు ఈ ఫండ్లోంచి కంపెనీ వారు లెక్క కట్టి ఒక నెలలో మీకు ఎన్ని భాగాలు రావాల్సి ఉంటే లెక్క కట్టి మరుసటి నెల 15వ తేదీన మీకు పంపిస్తారు. మొత్తమైన ఆదాయం సియుజీ కార్డ్ యాక్టివేషన్ మోడ్. మీరు మొదటిసారి కార్డు తీసుకున్నప్పుడు అందులో 2,500 రూపాయలు యాడ్ చేయాలి, అప్పుడు ఈ ఆదాయం మీకు వస్తుంది. మీకు మొదటి లెవెల్, రెండో లెవెల్, మూడో లెవెల్ మరియు నాలుగో లెవెల్లో 1,68,420 మంది ఉంటారు. వారిలో ఎవరు ఎప్పుడు ఎక్కడైనా ఒక కార్డు యాక్టివేషన్ చేసుకుంటే మీకు 5 రూపాయలు ఇస్తారు. అలా 4 లెవెల్స్ నుంచి 842,100 రూపాయలు మీకు వస్తారు. ఇక 5వ లెవెల్లోనైతే అద్భుతంగా 32 లక్షల మంది సభ్యులు ఉండే అవకాశం ఉన్న చోట ఏ ఒకరు 5వ లెవెల్లో కార్డ్ యాక్టివేషన్ చేసుకున్నా మీకు 1 నుంచి 35 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలా మొత్తం కలిపితే 11,28,00,000 పైన డబ్బులు వచ్చే అవకాశం. అద్భుతమైన వ్యాపారం ఈ డిజైనింగ్. శ్రీకృష్ణ చౌదరి గారికి ఆయన మేధో సంపత్తికి తగ్గట్టుగా డిజైన్ చేయబడినటువంటి వ్యాపారం. మీ జీవిత కాలంలో ఉండే కళలకు సంబంధించి తెలుసుకోవడానికి నాటిగా లైఫ్ టైం క్లబ్ అనే ఓ ఆదాయాన్ని డిజైన్ చేశారు మన సంపత్తి. మీరు మీ 5వ లెవెల్లో 100,000 మంది సభ్యులు కార్డ్ యూజర్స్ గా తయారు చేస్తే మీకు కంపెనీ వారు హౌస్ ఫండ్ పేరుతో 15 లక్షలు, కారు ఫండ్ పేరుతో 9 లక్షలు, వెరకు 24 లక్షల రూపాయలు మీకు ఒకసారి నగదు బహుమానంగా కంపెనీ వారు. మరి ఈ విధంగా ఆదాయ మన మొబైల్ పే వ్యాపారం ద్వారా లభించే అవకాశం ఉంది. ఇక ఈ నెల 29 వరకు మీరు మీ సియుజీని పెంచుకొని ఎక్కువ లాభాలని 30వ తేదీ నుంచి పొందే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడాను డిడిఓలుగా అప్గ్రేడ్ అవ్వండి. కేవలం 5,000 రూపాయలతోనే మీరు డిడిఓగా అప్గ్రేడ్ అవ్వచ్చు. తద్వారా మీకు చాలా లాభాలు ఉంటాయి. మీ డిడిఓలు నడిచి మిమ్మల్ని మీరు ఇండివిజువల్గా అప్గ్రేడ్ చేసుకోండి. ఎందుకంటే కంపెనీ ద్వారా రాబోయే కొత్త ప్రక్రియ 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ముందే మీరు డిడిఓలు అవ్వండి. మరియు మీ 2వ లెవెల్లో 111 మంది యాక్టివేషన్ చేసుకోండి. మీకు చాలా అద్భుతమైన లాభాలు ఉంటాయి. మరియు 2,100 సార్లు రేపు వచ్చే దీపావళికి ముందు ఇచ్చే యోచనలో మన కంపెనీ వారు ఉన్నారు. ఇక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మనకు చాలా మంచి ఆదాయాలు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి, ఇంకా చెప్పాలంటే జనవరి 30వ తారీఖు నుంచే మనకు పెరిగిన లాభాలు వస్తాయి. కనుక మీరు మీ టీం సైట్ తెచ్చుకోవాల్సిందిగా మరొక్కసారి తెలియజేస్తూ ఇంత కనుక మీతో మాట్లాడటం చాలా ఆనందకరమైన విషయం. ఈ అవకాశాన్ని నేను ఒక అదృష్టంగా భావిస్తూ మీతో ప్రతిరోజు ఈ విధంగానే ముచ్చటిస్తాను, మాట్లాడడం జరుగుతుంది. మీరు మీ స్నేహితుల్ని, మీ బంధువుల్ని ఈ యొక్క ప్రెజెంటేషన్ కి ఇన్వైట్ చేసుకొని ఈ మొబైల్ పే వ్యాపార విశేషాన్ని వారికి తెలియపరిచి వారి జీవన ప్రమాణాలు వారు మెరుగుపరుచుకునేదానికి ఓ అవకాశాన్ని మీరు వారికి ఇవ్వండి. మనము చేసుకునే ఖర్చుల్లోంచి మనకు ఆదాయం ఇవ్వాలనుకోవటం మన మొబైల్ పే సంస్థ వారు అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ఈ వ్యాపారాన్ని మీరు ఒక మంచి అవకాశంగా మీ స్నేహితులకు, బంధువులకి ఇవ్వండి. ప్రతిరోజు జరిగే ఈ సమావేశానికి తప్పకుండా
తప్పకుండా మీరందరూ హాజరవ్వవలసిందిగా మరొక్కసారి ఆహ్వానిస్తున్నాను. మరి ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ని కంటిన్యూ చేయవలసిందిగా మన ఈడీఓ జోగిరాజ్ అనయ్య గారిని కోరుతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వందే మాత్రం. మన నర్సింగ్ సార్ చాలా ఎక్సలెంట్ గా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నమాటండి. అలాగే మీకు ఒక విషయం ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను. ఒక మూడు వర్డ్స్ అన్నమాట అండి, రెవల్యూషన్, అప్లికేషన్, సొల్యూషన్ అన్నమాట. అనగానే మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, ఐటీ రెవల్యూషన్ వచ్చింది, ఇప్పుడు మనకి డిజిటల్ రెవల్యూషన్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది అనమాట అండి. ఆ డిజిటల్ రెవల్యూషన్ లో మనకి మొబైల్ పే మనకు అద్భుతమైనటువంటి ఇప్పటి వరకు చెప్పినటువంటి మన వందే మాత్రం సమ ఆపర్చునిటీ అప్లికేషన్ అనేది మనకు అందరికి కూడా ఇవ్వటం జరిగింది మిత్రులారా. అలాగే ఈ మొబైల్ పే యూజర్స్ అందరికి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి అద్భుతమైనటువంటి సొల్యూషన్ అనమాట అండి. ఈ మూడు పదాల్లోనే మొత్తం అంతా ఉంది. ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడు చాలా మంది ఆర్థికంగా సామాజికంగా చాలా మంది అభివృద్ధి చెందుతారు. అలాగే ఈ డిజిటల్ రెవల్యూషన్ లో ఏకైక ఆపర్చునిటీ ఇస్తున్నటువంటి సంస్థ ఓన్లీ వన్ మొబైల్ పే. మొబైల్ పేని యూజర్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు వినియోగంలోకి తెచ్చుకోవడానికి, అంటే మన ఇంటి ఖర్చుల నుంచి ఇంటికి ఆదాయం వచ్చే విధానాన్ని మనకి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది అందరూ కూడా సద్వినియోగపరచుకుని మీరందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఆర్థిక స్వాతంత్రం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. అలాగే మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. హ్యాండ్ రైట్ చేస్తే మీకు వెంకటేష్ రెడ్డి గారు ఒక అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. ఆయన వెంకటేష్ రెడ్డి గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు చూడండి, మీరు ఒకసారి మళ్ళా ఆన్ చేసుకోండి సార్. వందే మాత్రం సార్. వందే మాత్రం సార్. సార్ ఇది మన కార్డు ద్వారా స్వైపింగ్ చేస్తే ఇంతకుముందు అమౌంట్ కట్ అవుతున్నారు సార్, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా సార్? మీరు ఎక్కడ చేశారు సార్? మా బంకులలో సార్, పెట్రోల్ బంకులలో. ఆ పెట్రోల్ బంకుల్లో ఇంకా మనకి ఇంకా సౌకర్యం ఒకసారి లేదండి, ఇంకా ప్రస్తుతం అయితే. మీరు ఇది వరకు మామూలుగా ఫోన్ పే ద్వారా పే చేస్తున్నారు కదా, ఆ విధంగా యూపీఐ ద్వారా పే చేయండి సార్. కార్డు ద్వారా సాల్వ్ అయిందా లేదా? అది ఇంకా మనకి అక్కడి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ రాలేదు, కాబట్టి రానప్పుడు మనం దాని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాం సార్. మరి మన కార్డులు అందుబాటులో ఉన్నాయా సార్? మన అదే సార్, మీ అప్లైన్ దగ్గర మీ డిడిఓస్ దగ్గర ఉంటాయి సార్, కొన్ని అడిగి మీరు తీసుకోవాల్సిందిగా చెప్పుకోవాలి సార్. సార్ ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి సార్. ప్రేమ్ రాజ్ గారు. హలో సార్, ఇది మనకి డెబిట్ కార్డ్ టైప్ కదా సార్, రూపే అని? అవును సార్, ప్రీపెయిడ్ డెబిట్ కార్డ్ సార్ మనది. సార్ ఇది మనకి బ్యాంక్ డెబిట్ కార్డ్స్ లాగా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి సార్, కార్డ్ స్వైప్ చేసిన ప్రతిసారి బ్యాంక్ ఏటీఎంస్ గానీ? హలో, అడగండి సార్, మీరు పూర్తిగా క్వశ్చన్ చెప్పండి సార్, నేను ఆన్సర్ చెప్తాను. అదే సార్, ఇప్పుడు మనకి డెబిట్ కార్డ్ అనేది మనకి ఏటీఎం మిషన్ లో కూడా స్వైప్ చేయడానికి అవైలబుల్ ఉంటుంది సార్, మన మొబైల్ పే కార్డు? లేదు సార్, ఓన్లీ బయట పిఓఎస్ మిషన్ లోని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కి మాత్రమే ఉపయోగపడుతుంది సార్ మనది. ఓకే సార్. కార్డ్ మెయింటెనెన్స్ అవి ఏమైనా ఉంటాయండి ఛార్జెస్? అదే, కార్డ్ మెయింటెనెన్స్ టోటల్ గా 5 సంవత్సరాలు కలిపి 600 రూపాయలు మాత్రమేనండి, ఇంకా ఎక్కడా కూడా ఎటువంటి ఛార్జెస్ పడవు సార్ మనకి.
ఎక్కడ మనం స్వైప్ చేసిన షాపింగ్ మాల్స్ గానీ రెస్టారెంట్స్ గానీ స్వైప్ చేసినప్పుడు ఏమి చార్జెస్ పడవు ఇంకా పడవను? ఓకే సార్. అంటే నాకెందున్న యూజర్స్ అడిగిన క్వశ్చన్ అండి. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు మనకి చంద్రమోహన్ రెడ్డి గారు ఈడీఓ గారు అయినటువంటి గుంటూరు అనమాట అండి, మన మొబైల్ పేలో టాప్ ఎచీవర్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నారన్నమాట అండి. ఆయన ఎక్స్పీరియన్స్ ని మీరు ఆయన చెప్పి ప్రతి వర్డ్ ని కూడా మీరందరూ కూడా ఫాలో అయినట్టయితే డెఫినెట్ గా మీరందరూ కూడా ఎచీవ్ అవటం ఈజీ అనమాట అండి. అంటే ఎంత ఆయన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట అండి. ఆయన కూడా ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చంద్రమోహన్ రెడ్డి గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు సారు. వందే మాత్రం సార్. మీ ఎక్స్పీరియన్స్, మీ టెస్టిమోనియల్స్ తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ జగరాజ్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్రమోహన్ రెడ్డి, ఈడీఓ. నేను మన మొబైల్ పే కంపెనీ స్టార్ట్ చేసిన రోజు నుంచి మన మొబైల్ పే తో ప్రయాణం చేస్తూ ఉన్నానండి. నేను లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ లో నా కార్డ్స్ నాకు కంపెనీ నుంచి రావడం అందరం జరిగింది. ఆ రోజు నుంచి నా డిస్ట్రిబ్యూటర్స్ అందరికి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను. యాప్ ద్వారా కొన్ని ఫంక్షన్స్ స్టార్ట్ అయినాయి. అలా మా యూజర్స్ అందరూ కూడా యూజ్ చేసుకుంటూ ఉన్నారు. నేను ఆ రోజు నుంచి నా వర్క్ చేస్తున్నాను. నా సియూజీ విత్ ఇన్ సియూజీ లోపల నా టీమ్ వచ్చేసి 6000 మెంబర్స్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నారండి. 2100 ప్లస్ మెంబర్స్ కార్డ్స్ తీసుకుని ఉన్నారు. వీరందరూ యూజ్ చేస్తున్నారు. బిహైండ్ టోటల్ 30,000-35,000 టీమ్ వెళ్ళిపోయిందండి ఇన్డెప్త్ కి. ఇలా మన నేను చేసిన వర్క్ అంతా ఫస్ట్ లెవెల్ లో నా 20 కంప్లీట్ చేశానండి. నా సెకండ్ లెవెల్ లో 200 కంప్లీట్ చేసుకున్నాను. నా తర్వాత నా థర్డ్ ఫోర్త్ లెవెల్ ఆటోమేటిక్ గా వెళ్తూ గ్రో అవుతూ ఉందండి. ఇలా నేను చేయడం వల్ల నాకు ఈ రోజుకి 2,57,000 ప్లస్ ఇన్కమ్ నేను యూజర్స్ ద్వారా మన బిజినెస్ ద్వారా తీసుకున్నాను. నా టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి మిగతా అంటే ఆల్ ఓవర్ అన్ని కలుపుకుంటే నాకు మిగతా ఐడితో కలుపుకుంటే నేను నియర్లీ 4 lakhs ప్లస్ ఇన్కమ్ నేను మొబైల్ పే ద్వారా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నేను గూగుల్ పే, ఫోన్ పే అంటే మిగతా పేమెంట్ గేట్వేస్, మన మొబైల్ పే రాకముందు నేను వేరే పేమెంట్ గేట్వేస్ చేశాను. ఇప్పుడు కూడా ఉన్నాయి నా దగ్గర. వాటిని 5 సంవత్సరాల నుంచి నేను మొబైల్ పే రాకముందు గూగుల్ పే వాడితే నాకు 568 రూపాయలు వచ్చిందండి. అయితే నేను చాలా ట్రాన్సాక్షన్స్ చేశాను కమర్షియల్ గా, నా బిజినెస్ ట్రాన్సాక్షన్స్, మా కాలేజీ ఉంది, కాలేజీ ఫీజుల విషయాలు కానీ అన్ని కాలేజీ అమౌంట్ల ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే కమర్షియల్ కరెంట్ బిల్లులు కానీ మెస్ బిల్లులు కానీ సంస్థలకు అట్లా మా పే చేయడం కానీ కరెంట్ కానీ చాలా పే చేశానండి. వాటర్ బిల్లు కానీ ట్యాక్సెస్ కానీ ఇట్లా మొబైల్ పే ద్వారా. కానీ నాకు వచ్చింది 568 రూపాయలు అండి. అవే ఎక్స్పెన్సెస్, మా ఇంటి అవసరాలు, నా బిజినెస్ అవసరాలు, మిగతావి అన్ని నేను ఈ మొబైల్ పే ద్వారా, యాప్ ద్వారా, కార్డ్ ద్వారా వాడుతూ నా టీమ్ లో ఉన్న వాళ్ళు యూజర్స్ యూజ్ చేయడం వల్ల నాకు ఇంత పెద్ద ఇన్కమ్ రావడం జరిగిందండి. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యం ఫ్రెండ్స్. ఇది ఎవరైతే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కంప్లీట్ చేసుకుంటారో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఆటోమేటిక్ గా వెళ్తుందండి. ఎందుకంటే మనం అది నేర్పిస్తాము, మనం చేస్తాం కాబట్టి మనల్ని ఫాలో అవుతారు మన డైరెక్ట్ లెవెల్లో వాళ్ళు. మన 30 అంటే మాకు ఒక ఆప్షన్ ఇచ్చారు, మన ఆగస్ట్ లో ఆఫర్ ఇచ్చారు కంపెనీ 30 చేసుకోవడానికి. నేను డైరెక్ట్ 30 చేసుకున్నానండి ఫస్ట్ లెవెల్లో. తద్వారా సెకండ్ లెవెల్లో 200 ప్లస్ వచ్చారు. థర్డ్ లెవెల్లో కూడా ఇప్పుడు 600 ప్లస్ వెళ్ళిపోయింది. ఇలా నా టీమ్ అనేది అలా గ్రోత్ అవుతూ వచ్చిందండి. మనం నిరంతరము మన ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్లో టచింగ్ లో ఉండి వాళ్ళకు గైడ్లైన్స్ సలహాలు ఇస్తూ ఉంటే మన టీం అనేది చాలా పెద్ద టీం అవుతుందండి.
మన నర్సింగరావు సార్ ఇప్పుడు మనకు బిజినెస్ ప్రెజెంటేషన్ లో చెప్పారు, ప్రతి ఒక్కరికి 33,68,420 మంది టీం వస్తుంది అనేది. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యం అండి, అందరికీ వస్తుంది. అది 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అనేది డిపెండింగ్ అప్పుడు మన యాక్షన్స్ బట్టి, మన మూమెంట్స్ బట్టి, మన ఫాలో బట్టి ఉంటుందండి. ఈ డిజిటల్ ఎసెట్ అనేది ప్రతి ఒక్కరూ సంపాదిస్తారండి. అది 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అనేది మన మీద ఆధారపడేది. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం అయితే ఒక రోజుకు ఒక పీరియడ్ లో మనకు ఆ ఆస్తి వస్తుంది. ఆ ఆస్తి ద్వారా ఈ డిజిటల్ ఎసెట్ 33 లక్షల టీం మనకు ఎప్పుడైతే వస్తుందో అది ఒక పెద్ద ఆస్తి అండి, మనం సంపాదించిన ఆస్తి. తద్వారా మనకు అత్యధిక ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఒక్క వ్యక్తి నుంచి 1 రూపీని మీరు ఇన్కమ్ వేసుకున్న లక్షల్లో వస్తుందండి ఆ ఇన్కమ్. లో మన తదనంతరం కూడా మన నామినేషన్ సిస్టమ్ ఉంది. నామినీ మన ఎవరికైనా మన వారసులకు ఇవ్వచ్చు. ఆ వారసులు కూడా ఎంజాయ్ చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ ఐడియా వాళ్ళ తదనంతరం వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవచ్చు. ఇట్లా జనరేషన్స్ పరంగా ఇక్కడ నుంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం, ఎటువంటి పెట్టుబడి లేకుండా, ఎటువంటి మార్కెటింగ్ లేకుండా, ఎటువంటి వస్తువు కొనడం అమ్మడం లేకుండా, మన ఇంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి మనం వాడుకుంటూనే మన ఫ్రెండ్స్ ను కూడా వాళ్ళ ఆదాయం సంపాదించుకునే అవకాశం మనం ఇవ్వడం ద్వారా ఇంత అద్భుతమైన ఆ అవకాశం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అప్లైనరు మా ఫ్రెండ్ నాగిరెడ్డి గారి ద్వారా, జోగిరాజు గారి ద్వారా నేను ఇది అందుకోవడం జరిగింది. వారిద్దరికీ కూడా ధన్యవాదాలు అండి. అలాగే మా సూపర్ అప్లైనర్ అయిన నరసింహరావు గారు కూడా నాకు గైడ్ లైన్ చేస్తూ, నాకు ప్రోత్సహిస్తూ, నాకు కార్డ్స్ అందజేస్తూ చేయడం వల్ల నేను ఇంత అద్భుతంగా చేయగలిగాను. నా అప్లైనర్స్ ముగ్గురికి కూడా రుణపడి ఉంటాను. ధన్యవాదాలు అండి వారికి. నాకు ఈ అవకాశం ఇచ్చిన వందే మాత్రం టీమ్కి, ఈ రోజు అధ్యక్షత వహించిన జోగిరాజ్ గారికి, ఈ రోజు మన ప్రెజెంటేషన్ ఇచ్చిన మన ఎస్డీఓ నరసింహరావు గారికి, ఈ రోజు ఫోరం లో ఉన్న మన ఆఫీసర్స్ కి, యూజర్స్ కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. వందే మాత్రం, జై హింద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి రెడ్డి గారు. అలాగే మనం కనుక ఒంటరిగా వస్తే కనుక ప్రతిరోజు మన నరసింహరావు గారు చెప్పేది కానివ్వండి, మన ఆఫీసర్స్ చెప్పేటటువంటి కానివ్వండి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి లెర్నింగ్ నేర్చుకోవడం జరుగుతుంది. అదే మీరు ప్రతి ఒక్కరూ కూడా మీతో పాటు ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ మీకు కూడా ఈ ఆపర్చునిటీ ప్రజెంటేషన్ తీసుకొచ్చినట్టయితే వారు కూడా వినటం వల్ల మీకు ఆదాయం రావడం జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఎర్నింగ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట అండి. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇది మంది ఎడ్యుకేషనల్ బిజినెస్ అనమాట అండి. అంటే నాలెడ్జ్ షేరింగ్ అనమాట అండి. నాలెడ్జ్ ని షేరింగ్ చేయాలంటే మనం రెగ్యులర్ గా ప్రతిరోజు 9 o'clock మీటింగ్ కి తెలుగులోని, అలాగే హిందీ ఎవరైనా తెలిస్తే కనుక హిందీ దానికి కానివ్వండి, ఇలాగా అటెండ్ అవుతూ ఉంటే కనుక ప్రతిరోజు మనకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం కూడా ఎనర్జైజ్ అయ్యి ఉంటాం కాబట్టి మన వ్యాపారాన్ని చేసుకోవడం చాలా సులభతరంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రేపు అటెండ్ అయ్యేటప్పటికల్లా మీరు మీతో పాటు మరికొంతమందిని తో మీరు రావాల్సిందిగా కోరుచున్నారన్నమాట అండి. ఇంకెవరికన్నా అన్నపూర్ణ గారు, మీకు రమణ గారు, మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రేపు అందరూ కూడా మీతో పాటు మరి కొంతమందిని ఈ టీమ్ మీటింగ్ తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఒక్కరిగా వస్తే కనుక లెర్నింగ్, మీరు టీమ్ తో వస్తే కనుక ఎర్నింగ్ వస్తుంది. కాబట్టి లెర్నింగ్ విత్ ఎర్నింగ్ అనమాట అండి. దీన్ని అందరూ కూడా ఫాలో అవుతూ మరి మనం రేపు ఎస్డిఓ గారు మీటింగ్ మనం అందరం కూడా అటెండ్ అవడానికి ప్రిపేర్డ్ గా ఉండండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా జై హింద్ అనమాట. జై హింద్ సార్.